కిస్టిపాడు గ్రామంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కిస్టిపాడు గ్రామంలో ఈ రోజు ఉదయం కార్టన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. వీటిలో భాగంగా గ్రామంలోని ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని గ్రామంలోని ప్రజలకు సిఐ ఎస్ఐలు తెలియజేయడమైంది. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, పెద్దవడుగూరు మండలం ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, యాడికి మండలం ఎస్ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి కార్టన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. సార్ స్టేషన్కి వచ్చి అడుగుతున్నారు సార్, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందా కిస్టిపాడు విలేజ్లో, ఇంత మారుమూల మండలంలో అని అడుగుతా ఉన్నారు సార్. అవును సార్, ఎస్పీ గారు వచ్చినారు సార్, విలేజ్కు ఫైరింగ్ జరిగింది సార్, గాంధీ కాల్చినారు. చెప్తాను సార్, వీళ్ళకు 8 ఏళ్ళు సార్, పిల్ల పండుగ ఏదో ఆ గొడవ కారణంగా మిగతాటి కూడా మిగతా వినాయక చవితి ఇస్తాడు కూడా మనం వచ్చినాక చెప్తున్నాం సార్. అంతకుముందు అవి కూడా లేదు, ఏ చిన్న దేవరా లేదు, ఏ చిన్న పండగ లేదు. ఏమన్నా జరిగితే గొడవ జరుగుతుందని చెప్తే ఆపిస్తాను సార్. ఈ మధ్య బాగానే ఉన్నారు. అందరికి నమస్కారం అండి. ఈ రాయశ్రీ అనంతపురం జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ యొక్క రెగ్యులర్ డ్యూటీస్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కిస్టిపాడ గ్రామానికి, అంటే ట్రబుల్సమ్ విలేజ్, ఇంతకుముందు పీర్ల పండుగ రోజు ఒక పెద్ద ఇష్యూ జరిగింది ఇక్కడ. దాదాపు 145 మందిని ముద్దాయిలు చేస్తూ కేసు చేయడం జరిగింది. ట్రబుల్సమ్ లిస్టులో ఉన్నటువంటి గ్రామం. సో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, మరి తాడిపత్రి డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ దినం మరి దాదాపు 30 మంది పోలీసులతోటి ఊర్లో కార్టన్ సెర్చ్ చేయడం జరిగింది. సో అన్ని రూట్లను దిగ్బంధం చేసి సస్పెక్ట్ హౌసెస్, తర్వాత లిక్కర్ గురించి ఐడియా ర్యాక్ సెల్లర్స్ యొక్క హౌసెస్ గురించి, తర్వాత ట్రబుల్లో చేసేటువంటి వాళ్ళ యొక్క ఇళ్ళను గురించి సోదాలు చేయడం జరిగింది. ఇందులో మనకు ఒక 3 మోటార్ సైకిళ్ళు, రికార్డ్ లేని మోటార్ సైకిళ్ళు మనం సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పెద్దవడుగురు ఎస్ఐ గారు, మరి యాడికి ఎస్ఐ గారు, సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇటువంటి రైట్స్ ఇంకా ముందు కొనసాగుతాయి. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక పనులు కానీ, సంఘ వ్యతిరేక పనులు కానీ ఎవరైనా చేసినట్లు మీ దృష్టికి వస్తే పోలీసులకు తెలియజేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.